మల్కాజిగిరి నుంచి ఎంపీగా పోటీ చేస్తా మాజీ మంత్రి మల్లారెడ్డి. పార్టీ ఆదేశిస్తే మల్కాజిగిరి లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తానని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి వెల్లడించారు. ఎందుకు పోటీ చేస్తావు, ఎందుకు పోటీ చేస్తావు? నిన్నగాకం అన్న కదా నువ్వు మేడ్చల్ నుంచి గెలిచింది, నిన్నగాకం అన్న కదా నువ్వు గెలిచింది, మళ్ళీ ఎందుకు ఇది మేడ్చల్కి రాజీనామా చేసి మల్కాజిగిరి నుంచి పోటీ చేస్తావు? పైసలు ఉంటే ఎక్కడి నుంచి అయినా పోటీ చేస్తావా? దేశంలో ఎక్కువ ఓటర్లు ఉన్నటువంటి నియోజకవర్గం అది మల్కాజిగిరి. అట్లాంటి మల్కాజిగిరి నుంచి ఉద్యమ పార్టీ ఉన్నోడు కానీ, ఉద్యమ జెండా మోసినోడు కానీ, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచేటోడు కానీ, పార్లమెంట్ లో తెలంగాణ వాయిస్ వినిపించడానికి కానీ అవకాశం ఇవ్వాలి. నీకు అవకాశం ఇస్తే జేకేసీఆర్ అంటే పార్లమెంట్ లో జనం నవ్వుతారు, దేశం మొత్తం మీద పరువు అవుతుంది. ఆల్రెడీ తెలంగాణను అసెంబ్లీలో మాట్లాడిన దానికే నవ్వుకుంటారు. ఇంకా పార్లమెంట్ లో దాకా దియా నాను కేసీఆర్ పరువు అవసరం లేదు. ఖచ్చితంగా మల్కాజిగిరి అనేది చాలా అద్భుతమైన నియోజకవర్గం. నిన్నటి వరకు ఎంపీ ఎవరు? రేవంత్ రెడ్డి. ఆయన రేవంత్ రెడ్డి ఆయన నియోజకవర్గంలో ఒక్క ఎమ్మెల్యే గెలిచింది ఆ కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి సిగ్గుంటే నువ్వు గుణమే చేసుకుని ఆలోచించవా? కాంగ్రెస్ అనేది ఊపు వచ్చింది, హైప్ వచ్చింది, గాలిలాగా కాంగ్రెస్ వచ్చింది, కానీ నీ పతారేం లేదు. నిజంగా నీకు పతారే ఉండుంటే, నువ్వు ఎంపీగా పనిచేసిన మల్కాజిగిరిలో నీకు ఎన్ని సీట్లు వచ్చినాయి, నీ కాంగ్రెస్ పార్టీకి ఎన్ని వచ్చినాయి? గుండెలమే చేసుకుని అర్థమవుతుంది. మిత్రులారా, ఈయనకు అవకాశం ఇవ్వకండి. ఎందుకంటే బీజేపీకి సంబంధించి